గుంటూర్ జిల్లా సత్తనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వాక్సిన్ మొదటి డోసును శాసన సభ్యుడు అంబటి రాంబాబు తీసుకున్నారు. ఇప్పటికి రెండుసార్లు కరోనా బారిన పడి కోలుకున్న అంబటి ప్రతి ఒక్కరూ కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని కోరారు. వాక్సిన్ పై అపోహలు వద్దని ఆయన తెలిపారు. సెకండ్ వేవ్ కరోనా మొదలైనందున ప్రజలు జాగృతలు పాటించాలని ఆయన తెలిపారు. कोविड वैक्सीन नैन सत्तनपल्ली गवर्नमेंट हास्पिटल इंत मुदे वैक्सीन वेको जी नींदर सदर्भंग को प्रति 45 इयर्स दाटन प्रति वैक्सीनेशन इतना साध्यमंतरकू अंदर వాక్సిన్ తీసుకోవాల్సినిగా నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే కోవిడ్ రెండవ దశలో కూడా చాలా విస్తృతంగా వస్తున్నట్టుగా మనం పత్రికల్లో చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మళ్ళా తిరిగి వస్తున్నది. అక్కడక్కడ చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ వాక్సిన్ వేయించుకోవడం వలన మనకి కరోనా వ్యాధి రాకుండా నివారించడానికి అవకాశం కలుగుతుంది. నాకైతే రెండు సార్లు కరోనా వచ్చింది. యాంటీబాడీస్ ఉన్నాయి. అయినా కూడా డాక్టర్లు ఏం చెప్పారంటే యాంటీబాడీస్ ఎంత కాలం ఉంటాయో చెప్పలేం కాబట్టి మీరు వేయించుకోవడం మంచిది అని చెప్పిన తర్వాత నేను ఎక్కడో వేయించుకోవడం కన్నా కూడా మాకు శాసనసభలో కూడా వేస్తున్నారు. ఎక్కడో దూరంగా వెళ్ళి మంచి హాస్పిటల్స్లో వేయించుకోవాలనేటువంటి భావన కాకుండా ఏ హాస్పిటల్లో వేసినా అంత సింపుల్ ప్రొసీజర్ ఇది, పెద్ద ప్రొసీజర్ కాదు. यह हास्पिटल एवर वैसा अंदवलने सत्यनपल्ली.